ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తన పలుకుబడి ఏంటో చూపించుకున్నారు ముఖ్యమంత్రిగా కొనసాగారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం నాకు ఉంది అని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ఆయనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్నారు అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ నాయకుడు రాష్ట్ర రాజకీయాల్లో సొంత పార్టీ గుర్తుగా ఉన్న సైకిల్ చక్రం పూర్తిగా విరిగిపోయింది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ విరిగిన చక్రాన్ని అతికించుకునే పరిస్థితిలో కూడా ఆయన లేరు రిపేర్ చేయించుకునే పరిస్థితిలో కూడా లేరు పార్టీ అంత దారుణంగా తయారైంది అనేది చాలామంది రాజకీయ విమర్శకులు ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలను వైరల్ చేస్తున్నారు దానికి కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో చూసినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొన్ని పర్టికులర్గా ఈ సీనియర్ నేతలు ఎందుకు చతికిలు పడ్డారు అనే వివరాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఆయన కాంగ్రెస్తో జతకట్టి జాతీయ స్థాయిలో మో మోడీకి చెక్కి పెడదామని ఒక ప్లాన్ కూడా వేశారు అది ఆ వ్యూహం కూడా బెడిచి కొట్టింది అందుకే కాస్త అంత మోడీకి కూడా ఆయన దూరం అయ్యారు అనేది కాకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనైనా ఆయన విజయం సాధించి ఉండుంటే వేరే రకంగా ఉండేది కానీ పరిస్థితి అనుకూలించలేదు కేంద్రంలో రెండోసారి నరేంద్ర మోడీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చేశారు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిగా ఆయన ఓటమిని చూడాల్సి వచ్చింది చంద్రబాబు గారు దీంతో ఇరవై ఐదు పార్లమెంటు సీట్లలో కేవలం మూడు సీట్లే గెలుచుకున్నారు దీంతో చంద్రబాబు గారి చక్రం అప్పుడే విరిగిపోయింది ఒక చక్రం అనేది అప్పుడే జరిగిన ప్రచారం అయితే ఆ విరిగిపోయిన చక్రాన్ని మళ్ళీ రిపేర్ చేయించుకొని మళ్ళీ సైకిల్ రోడ్డు మీద తిప్పగలరా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఏపీలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమన్నా బాగుందా ప్రస్తుతం అంటే అస్సలు బాగాలేదనే వార్తలే వినిపిస్తున్నాయి ఎందుకంటే మొన్న ఎన్నికల్లో టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు గెలిచారు శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు గారు అలాగే విజయవాడ కేసినయన్ నాని గుంటూరు నుంచి గల్ జయదేవులు ఎంపీగా గెలిచారు వీళ్ళని పక్కన పెడితే మిగిలిన ఇరవై రెండు స్థానాల్లో కూడా వైసీపీ ఎంపీలు గెలవడం జరిగింది ఈ స్థానాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం వల్లే ఇరవై మూడు స్థానాలు కూడా వైసీపీ కొట్టుకెళ్ళిపోయింది అనేది కొంతమంది చెప్తున్నమాట కాస్త అంత బలమైన నాయకత్వం ఉండుంటే అక్కడ ఇంకొన్ని సీట్లైనా తెలుగుదేశం పార్టీ కైవసం అయ్యుండేవి అనేది ఇక విజయనగరం అంటే అక్కడి నుంచి చూసుకుంటే కనుక విజయనగరంలో అశోక్ గజపతి రాజు గారు ప్రస్తుతం అంత యాక్టివ్గా ఉండట్లేదు అలాగే అరకులో కిషోర్ చంద్రదేవ్ ఆయన కూడా అసలు అడ్రస్ లేరు ఆయన ఉన్నారో లేదో తెలుగుదేశం పార్టీలో ఉన్నారో లేదో కూడా క్లారిటీ లేని పరిస్థితి ఇక అనకాపల్లిలో ఓడిపోయిన అడారి ఆనంద్ ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు విశాఖలో బాలకృష్ణ గారి చిన్నలుడు భరత్ మాత్రం కాస్తంత యాక్టివ్గా కొనసాగుతున్నారు అలాగే కాకినాడలో చలమల శెట్టి సునీల్ ఆయన వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం ఈ మధ్య జోరుగా సాగిపోయింది మన డేట్ కూడా పెట్టుకున్నారు చేరిపోబోతున్నారు చేరడానికి రెడీగా ఉన్నారని చెప్పి మళ్ళీ ఎందుకో బ్రేక్ పడింది ఆ విషయం తెలియాల్సి ఉంది మొత్తం మీద ఆయన కూడా టీడీపీ టీడీపీలో ఉన్నా సరే టీడీపీ నుంచి ఆయన ఇన్ని యాక్టివ్గానే ఉన్నారని చెప్పాలి అలాగే రాజమండ్రిలో మాగంటి రూప ఏలూరులో మాగంటి బాబు వీళ్ళిద్దరూ కూడా యాక్టివ్గా లేని పరిస్థితి ఇక మచిలీపట్నం విషయానికి వస్తే కొనకల్ల నారాయణ అలాగే బాపట్లలో శ్రీరామ్ మాల్యాద్రి నర్సరావుపేటలో రాయపాటి సాంబశివరావు వీళ్ళ ముగ్గురు అయితే కంప్లీట్గా ఇళ్లకే పరిమితమైన పరిస్థితి అసలు ఎక్కడ కనిపించలేదు ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ఏ విషయంలోనూ మాట్లాడిన సందర్భం కూడా లేదు ఇక ఒంగోలు కానీ నెల్లూరు కానీ చిత్తూరు కానీ తిరుపతి కడప కర్నూలు నంద్యాల రాజ రాజంపేట ఈ పార్లమెంటు స్థానాల్లో టీడీపీకి అసలు ప్రాతినిధ్యమే లేదు అనేది బహిరంగంగా అర్థమవుతున్న పరిస్థితి ఇక అనంతపురంలో జేసీ పవన్ రెడ్డి హిందూపురంలో నిమ్మల కిష్టప్ప వీళ్ళిద్దరూ బాగానే పనిచేసుకుంటున్నారు ఓవరాల్గా చూసుకుంటే కనుక పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బాగా వీక్ అయిపోయింది అనడానికి ఈ లెక్కలన్నీ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో చంద్రబాబు గారు సైకిల్ చక్రం తిప్పే ప్రయత్నమే అసలు చేస్తారా ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది పూర్తిగా సైకిల్ అయితే ఇప్పుడు సైకిల్ చక్రం అయితే విరిగి మూలన పడింది అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విమర్శకులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారం మరి దీన్ని ఏమన్నా రిపేర్ చేసుకునే పనిలో పడతారా చంద్రబాబు గారు ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి